అందని ద్రాక్ష పుల్లన. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉంది. ఆ నక్క ఆకలి దప్పికలతో అలమటిస్తోంది. అది చుట్టూ చూసింది కానీ ఎక్కడా ఆహారం కనపడలేదు. చాలా దూరం ఆహారం కోసం వెతుకుతూ వెళ్ళింది కానీ ఏమీ దొరకలేదు. నక్క అలిసిపోయింది, బాగా విసిగిపోయింది కూడా. అది తన ఎడమవైపుకి వెతికింది, తన కుడివైపుకి వెతికింది, తన ముందు వెతికింది, మరియు తన వెనుక వెతికింది. అప్పుడు దానికి ఒక ద్రాక్ష గుత్తు కనిపించింది. ఆ గుత్తు ఒక ద్రాక్ష తీగకు వేళ్లాడుతోంది. నక్క చాలా సంతోషించింది, దానికి నోరు ఊరిపోయింది. చాలా ఆనందంతో ఆ ద్రాక్ష గుత్తును అందుకోవడానికి ప్రయత్నించింది. ద్రాక్షలు తీగపైన చాలా ఎత్తులో ఉన్నాయి కాబట్టి పైకి ఎగిరింది. ఒకసారి ఎగిరింది, రెండోసారి ఎగిరింది, మళ్ళీ మూడోసారి ఎగిరింది, మళ్ళీ మళ్ళీ ఎగిరింది. కానీ ద్రాక్షలు అందుకోలేని ఎత్తులో ఉన్నాయి. అది అందుకోలేకపోయింది. నక్క విపరీతంగా అలసిపోసాగింది. ద్రాక్షలు పుల్లగా ఉండి ఉంటాయి అని అనుకుంది. అలా అనుకుంటూ వేరే చోట ఆహారం వెతకటానికి బయలుదేరింది. మనందరికీ అందనివి తృణీకరించటం చాలా సులువైన పని, కానీ ఏదీ కూడా కష్టపడకుండా అంత సులభంగా రాదు. అందుకని కష్టపడండి, మీ లక్ష్యాలను సాధించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? gurukula.com ను చూడండి. ఇటువంటి వేల కథలు, పిక్చర్ వీడియోస్, కామిక్ బుక్స్, ఆడియో బుక్స్, స్టోరీ బుక్స్ రూపంలో తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో లభ్యమవుతాయి.